ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా అందరూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అయితే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని నేను కాపాడుకుంటా. కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి కొన్ని వలస పక్షులు వచ్చాయి ఇక్కడికి, వచ్చే జ్ఞాపకం ఉందా? ఈ ఊర్లో కూడా ఈ జిల్లాలో కాలేజీ పెట్టుకున్న వ్యక్తి ఒక వలస పక్ష ఒకటి వచ్చింది. లోటస్ ఫండ్ లో ఉండేవాళ్ళు వచ్చారు, ఇంకా అక్కడక్కడ చిల్లరమల్ల సినిమాలు ఎక్కడా లేకుండా అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వలస పక్షులు వస్తే మీరు మాకు చెప్తారా నీతులు? కేసీఆర్ ఊడిగం చేయాలంటే చేసుకోండి పోయి, మాకేం బాధ లేదు. మీరు బతకాలంటే బతుక్కోండి, మాకు బాధ లేదు. మా రాష్ట్రానికి వచ్చి ఈ జన్మభూమికి అన్యాయం చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు సాగనీయను. ఆ రోజు నేను కట్టిన హైదరాబాదే మీరు ఆనందంగా ఉన్నారు, ఉండండి, నాకేం బాధ లేదు. నేను ఆ రోజు కట్టింది రాష్ట్రాని కోసం, తెలుగు జాతి కోసం కట్టాను. అది మనకు దక్కలేదని బాధన్నా, లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ మోసం చేసిన ఆవేదనున్నా, కానీ ఓటే ఆలోచించా. భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు, ఆ శక్తి కష్టపడే శక్తి. ఒక ఉదాహరణ మీరు చూడండి, మోడీకి అమరావతి రావడం ఇష్టం లేదు, కేసీఆర్కి అమరావతి రావడం చేయడం ఇష్టం లేదు. ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని కోడికట్టి పార్టీని ముందు పెట్టారు, అన్నింటికీ అడ్డం పడ్డాడు. నేను ఒక పిలిపించా, రైతులకు పిలిపించా. ఆ పిలుపు 35,000 ఎకరాలు భూమి ల్యాండ్ పోలింగ్లు ఇచ్చారు తమ్ముళ్ళు. ఈ చరిత్ర ఆ రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. దాని విలువ 50,000 కోట్లు.